నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అంటే ఆపరేషన్ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతోంది అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ సిరీస్లో భాగంగా ఇప్పుడు ఒకసారి మళ్ళీ కొన్ని విషయాలు మనం ఇక్కడ పరిగణలోకి తీసుకొని, ముఖ్యంగా ఏవేవి మాటలు చెప్పారు, ఏం జరుగుతోంది యాక్చువల్ ఇన్ రియాలిటీ అనేది, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా లాస్ట్లో మీకు వీడియోలు చూపించడం జరుగుతుంది. సో దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తాను, 6 నెలల్లో ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారంలో చెప్పారు. దాని తర్వాత అధికారులతో జరిగినటువంటి మీటింగ్లో 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అని మీ చేత అనిపించుకుంటాను అని చెప్పన్నారు. 4 నెలల్లో స్టాలిన్ గారు అనిపించేసుకున్నారు. 2.5 ఏళ్ళైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మంచి ముఖ్యమంత్రి కాదు, ముంచే ముఖ్యమంత్రి అంటే ఇలాగే ఉంటాడేమో దేశంలో అని చెప్పి అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా అంటున్నారు. ఇప్పుడు వెరసి దేశం మొత్తం, భారతదేశం మొత్తమే కాదు, ఇంకా మాట్లాడితే ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తాను అన్న మాట మాత్రం ఖచ్చితంగా నిలబెట్టుకున్నారు. కానీ పాజిటివ్ వే కాదు, నెగటివ్ వేలో పీపీఎల్కి సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి, పరిశ్రమల్ని వెళ్ళగొట్టడానికి సంబంధించి, పోర్టులు నమ్మేయడం, ఇక్కడ చేస్తున్నటువంటి అప్పులు, అన్నిటికీ అంతకుమించి అరాచకాలు. సరే, ఇవన్నీ కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి డ్రగ్స్ అండ్ గంజాయి, దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, యుద్ధాలే జరిగేలా ఉన్నాయి రాష్ట్రంలో. కాబట్టి దాని మీద కొన్ని పాయింట్లు మనం పెట్టుకుంటే, గంజాయి ఎగుమతి డ్రగ్స్ దిగుమతికి ఏపీని హబ్గా చేశారు. డ్రగ్ డాన్ దేశమేం కర్మ, ప్రపంచమంతా పేరు తలవడానికే భయపడే తాలిబాన్ల రాక్షస రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి 72,000 కోట్ల హెరాయిన్ విజయవాడ ఆసీ ట్రేడింగ్ దిగుమతి చేసుకుంటే, డ్రగ్స్ బిగ్ బాస్కి వత్తాసు పలికేలా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తూ డ్రగ్స్ గాంజాతో ఏపీకి ఏంటి సంబంధం అంటూ ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ మాఫియా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టుకుని ఆధారాలుంటే ఇవ్వండి అంటూ టీడీపీ నేతల్ని వేధిస్తూ నోటీసులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీకి పోలీసులకి చిత్తశుద్ధి ఉంటే వివిధ రాష్ట్రాల పోలీసులు ఏపీ డ్రగ్స్ ముఠాల్ని పట్టుకున్నాయి, వీరికి నోటీసులు ఇచ్చి విచారణకి పిలిచే ధైర్యం వాళ్లకు ఉందా? పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్కి చెందిన వానపల్లి నాగసాయిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ కమిషనర్ గారికి కూడా నోటీసు ఇస్తారా? పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్న ఏపీ నుంచి కర్ణాటకకు గంజాయి దిగుమతి అవుతుందని చెప్పిన బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ని విచారణకి పిలిచే ధైర్యం ఉందా? దేశ రాజధానికి ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి పెద్ద ఎత్తున రవాణా అవుతోందని ఢిల్లీ డీసీపీ సంతోష్ కుమార్ మీనా ప్రకటించారు. దీనిపై మీకు కానీ మీ అభిమానస్తులకి కానీ బీపీ అనేది రాదా? పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పిన మీరు గంజాయి రాజధాని చేసిన విశాఖ నుంచి రాజస్థాన్కి గంజాయి తరలిస్తున్నాయి ముఠాలని అక్కడ పోలీసులు ప్రకటించారు. వెళ్లి పట్టాభిని అరెస్ట్ చేసినట్టు వాళ్లను కూడా అరెస్ట్ చేస్తారా? ఆంధ్రప్రదేశ్ గంజాయితో మహారాష్ట్ర మత్తులో జోగుతోందని, పూణే ముంబైని ఏపీ గాంజా ముంచెత్తుతోంది అని పోలీసులు చెప్తున్నారు. వీరిని ఆధారాలు కోరుతూ నోటీసులు ఇస్తారా, లేదా విశాఖ పోలీసులు మొత్తం అన్ని రాష్ట్రాలకి వెళ్లి వాళ్ళని మీరు ఆధారాలు ఇవ్వండి, మేము ఇక్కడ చూసుకుంటామని చెప్తారా? ఏపీ నుంచి వస్తున్న గంజాయి కేరళ యువత భవితిని నాశనం చేస్తోందని కేరళ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. నక్కా ఆనంద్ బాబుని అర్ధరాత్రి ఆధారాలు అడిగిన మీరు వీళ్లని పట్టపగలైనా వెళ్లి కనీసం ప్రశ్నించే ధైర్యం ఉందా? ఏపీకి డ్రగ్స్కి గంజాయికి సంబంధం లేదని గుడ్డిగా సర్టిఫికెట్ ఇచ్చే డీజీపీ గారు, ఏపీ పోలీసులకు తెలియకుండా తెలంగాణ పోలీసులు విశాఖ మన్యంలో గంజాయి స్మగ్లర్లపై కాల్పులు జరిపారు, వాళ్లు వీళ్ల మీద రాళ్లతో దాడి చేశారు, దీని అర్థం ఏంటో తెలుసా? ఏపీ పోలీసులకు చెప్తే గంజాయి ముఠాలకు సమాచారం చేరిపోతుందని, రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలను ఉల్లంఘిస్తూ మన రాష్ట్రంలో ప్రవేశించి వాళ్ల రాష్ట్రంలోకి గంజాయి తెస్తున్న వాళ్ల మీద కాల్పులు జరిపారు, వీళ్ల మీద దాడి చేస్తే ఒక పోలీసు విభాగానికి అధిపతిగా ఈ పరిణామం సిగ్గుచేటుగా అనిపించడం లేదా? ఏపీ నుంచి వచ్చే గంజాయి డ్రగ్స్ ముఠాల్ని అడ్డుకునేందుకు తెలంగాణ సీఎం యుద్ధమే ప్రకటించారు. మీరేమో డ్రగ్స్ గంజాయి అరికట్టాలని పోరాడుతున్న ప్రతిపక్ష తెలుగుదేశం నేతలపై యుద్ధం ప్రకటిస్తున్నారు. పదవి మత్తు వదిలించుకుని బాధ్యతగా ఆలోచించండి. డ్రగ్స్ గంజాయి మాఫియాలతో యువత భవిత నాశనమై జాతి నిర్వీరమైపోతోంది, ఒక్కసారి ఒక మనిషిగా ఒక తండ్రిగా ఆలోచించండి డీజీపీ గారు అని చెప్పి నెటిజన్లు ఈ ప్రశ్నలన్నీ కూడా పంపిస్తున్నారు. అలాగే వీడియోలు కూడా, నల్గొండ ఎస్పీ రంగనాథ్ గారు చెప్పింది కావచ్చు, సంతోష్ కుమార్ గారు చెప్పింది కావచ్చు, అలాగే ఢిల్లీ పోలీసులు, రాజస్థాన్ పోలీసులు, కేరళ పోలీసులు, యూపీలో కూడా ఆఖరికి మహారాష్ట్ర నుంచి మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడ పట్టుకోనివ్వండి దానికి సంబంధించి డ్రగ్స్ మూలాలు ఎక్కడున్నాయి అని అడిగితే ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పి చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అంటే దీనికి ఎవరు కారణం?
నేను ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే పోలీసు వారు చెప్పినట్టు ఇది దశాబ్దాల నుంచి సాగుతోంది అని చెప్పి, ఎస్, గంజాయి స్మగ్లింగ్ అనేది దశాబ్దాల నుంచి ఉంది. అరికట్టడంలో ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే, మనకున్నటువంటి సిబ్బందిని సరైనటువంటి ఆయుధ సంపత్తి లేకుండా వాళ్ళ దగ్గరికి పంపించడానికి భయపడుతూ ఎక్విప్ చేయండి సార్ వాళ్ళని, లేని చట్టాలు తీసుకురావడం కాదు రిక్రూట్ చేయండి, పంచిపెట్టడం కాదు ప్రజలకి. వాళ్ళకి రక్షణ కావాలి అంటే రక్షణ శాఖ బలోపేతం అవ్వాలి అని చెప్పి దేశాన్ని కాపాడడానికి రక్షణ శాఖను బలోపేతం చేసినట్టుగా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి పోలీస్ శాఖను బలోపేతం చేయండి. అడ్వాన్స్డ్ వెపన్స్ వాళ్ళకి ఇవ్వండి, టెక్నాలజీ సాయం తీసుకోండి. అంతేకాని ప్రతిపక్షాల మీదకి దాడి చేసేటప్పుడు వాళ్లకి పోలీసులను మద్దతుగా పంపించడం, ఇలాంటి కర్మ పడుతుంది రాష్ట్రంలో, నా పోలీసు వ్యవస్థకి ఇంతటి సిగ్గుచేటు ఆపాదించబడుతుంది అని చెప్పి కల్లో కూడా అనుకోలేదు సగటు ఆంధ్ర పౌరుడు ఎవరు కూడా. మరి దానికి సంబంధించి మాట్లాడరా? నోటీసులు అర్ధరాత్రి ఇచ్చినటువంటి వాళ్ళు తెలంగాణలో వాళ్ళని వెళ్ళి అడిగారా ఎందుకు అడగలేదు అంటే, మేబీ ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, సందర్భం కాకపోయినా. ఎందుకంటే మన రాష్ట్ర పోలీసులకి తెలంగాణ వాళ్ళు ఏ విధంగా అయితే సహాయపడ్డారో, రఘురామకృష్ణరాజు గారిని చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ చేయడం, హైదరాబాద్ జురిస్డిక్షన్లో ఉండి అక్కడ కోర్టుకు చెప్పాలి, అక్కడ వైద్య పరీక్షలు చేయించాలి, చేయించిన తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి సుమోటోగా కేసు పెట్టాము అని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేయడానికి లేకుండా డైరెక్ట్గా వెళ్ళి ఎవరో కిడ్నాప్ చేసినట్టుగా కిడ్నాప్ చేసి అదొక పెద్ద తలకాయ నొప్పి, అదొక మాయని మచ్చ కింద మిగిలిపోయింది అనుకుంటే, డ్రగ్స్ గురించి విజయవాడ ఆసీ ట్రేడింగ్ కంపెనీ పేరు మీద బుక్ అయ్యింది, కంటైనర్ వస్తే ఇక్కడికే వస్తుంది అని తెలిసినా కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు, రాష్ట్రానికి దీంతో ఎటువంటి సంబంధం లేదు, అంటే ఇక్కడ డ్రగ్స్ వాడకం లేదు అని చెప్పడం మానేసి ఇక్కడ సంబంధమే లేదు, వాడెక్కడ చెన్నైలో ఉండి చేసుకుంటున్నాడు అని ముందస్తుగానే స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది అది బాధ్యతారాహిత్యం కిందకి రాదా? లేదంటే ఎవరైతే నిజంగా దీని వెనకాల ఉన్నారో వాళ్లకి సంబంధించి కొమ్ముగాయడం కింద రాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానాలు ఉన్నాయా గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గర? ఎందుకంటే ఇంటి గుట్టుని మనం బయట పెట్టుకోకూడదు, ఇంటి గుట్టు లంకకి చేటు అని చెప్పి ఒక సామెత ఉంది. సామెత అంటే నిజంగానే రామాయణంలో జరిగింది, విభీషణుడు చెప్పడం బట్టే కదా కుంభకర్ణుడు మన రావణాసురుడిని రాముడు అలా అంతమొందించాడు. అలాగే ఇంటి గుట్టు బయట పెట్టక్కర్లేదు, కానీ ఇంటిలో ఉన్నటువంటి దాన్ని ఇంట్లోనే నాశనం చెయ్యాలి, ఇంట్లో తప్పు జరుగుతుంటే ఇల్లు దాటకుండానే ఇక్కడే నాశనం చెయ్యాలి అన్నటువంటి పాయింట్ని ఎందుకని చెప్పి మనం గుర్తుంచుకోవడం లేదు. ఇది ప్రధానంగా వస్తున్నటువంటి ఒక అనుమానం. ఇంట్లో దొంగలు పడ్డారు, పట్టుకోవాలి కదా, ఉన్నారు దొంగలు ఎవరో అందరికి తెలుసు, ఆ తెలిసిన దాని మీద ఎంక్వైరీ చేసి క్లీన్ చిట్ ఇవ్వాలి, ఎంక్వైరీ అనేది లేకుండా క్లీన్ చిట్ మేము ఇచ్చేస్తామంటే ఎలాగా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు సార్. ఏం సమాధానం చెప్పాలి దీనికి? దీనికి వివిధ రాష్ట్రాల పోలీస్ అధికారులు చెప్పినటువంటి వీడియోలు ఒక్కసారి ఇక్కడ చూడండి. వాళ్ళకి ఏమైనా నోటీసులు పంపగలిగితే, వాళ్ళ ప్రభుత్వాలతో మాట్లాడగలిగితే ఆధారాలు తెప్పించుకోవడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. సో దీంట్లో అన్నింటిలో కూడా మనకు తెలియని అంశం ఏంటంటే, ప్రతి దాంట్లో కూడా సోర్స్ వచ్చేసి అంటే గంజాయి ఎక్కడి నుంచి వస్తుందంటే అది ఏఓబి ప్రాంతం నుంచి అక్కడ సాగు చేయటం, అక్కడి నుంచి రవాణా బయలుదేరి రావడం అనేది మనం చూస్తున్నాం. అంటే సోర్స్ అంతా కూడా అక్కడి నుంచి ఇక డెస్టినేషన్ అంటే దాన్ని రకరకాల ప్రాంతాలకి దేశంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అక్కడ ఈ గంజాయి అనేది పెద్ద సమస్య. అక్కడ ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా గంజాయికి ఏఓబి అనేది ఒక సోర్స్ అన్నమాట. ఇక్కడ తయారయ్యి ఇది పెద్ద వేల కోట్ల బిజినెస్ ఇక్కడి నుంచి వెళ్తుంది. సో దీంట్లో ఒక గంజాయి కేజీ వచ్చేసి 10,000 అమ్ముతారు బయట మార్కెట్లో. సో అది వేల కేజీలు లక్షల కేజీలు తయారవుతున్న క్రమంలో అక్కడి నుంచి అది వేల కోట్ల బిజినెస్. వేల కోట్ల బిజినెస్లో భాగంగా దాంట్లో చాలా వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, చాలా అంటే డీప్లీ ఎంట్రెన్స్డ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఫైనాన్షియల్స్ ఉంటారు, బిజినెస్ వాళ్ళు ఉంటారు, ట్రేడర్స్ ఉంటారు, బ్రోకర్స్ ఉంటారు, సాగు చేసే వాళ్ళు ఉంటారు, దీనికి అక్కడ లోకల్ లీడర్స్ ఉంటారు, గ్యాంగ్ లీడర్స్ వీళ్ళంతా అక్కడ దానికి లీడ్ చేసే గాంజా గ్యాంగ్ లీడర్స్. ఈ ఎంటైర్ ర్యాకెట్లో నర్సీపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి అహ్మద్నగర్ మహారాష్ట్ర, ఇది ఒక మేజర్ రూట్ ఉంది గాంజాయి స్మగ్లింగ్కి. నర్సీపట్నం ఆల్మోస్ట్ ఈస్టర్న్ కోస్ట్ అండ్ అహ్మద్నగర్ మహారాష్ట్ర అంటే ఆల్మోస్ట్ నర్సీపట్నం కంప్లీట్లీ బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ చింతపల్లి సైడ్ ఉంది. ఫ్రమ్ దేర్ రోడ్ మార్గ్ ద్వారా మీరు చూపించండి, రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట్, హైదరాబాద్, హుమ్నాబాద్, గుల్బర్గా, షోలాపూర్, అహ్మద్నగర్ అండ్ అహ్మద్నగర్ నుంచి పూణే, ముంబై, నాసిక్ ఇవన్నీ మార్కెట్ ఉన్నాయి. మెజారిటీ ట్రాన్స్పోర్టేషన్ ఇదే రూట్లో పోతుంది. ఈ ఎంటైర్ రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్
నక్కాపల్లి క్రాస్ రోడ్ వైజాగ్, ఈ తున్ని పక్కనే ఉంది ఇది ఇంపార్టెంట్ ఏరియా. దెన్ ఫ్రమ్ దేర్ టు అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట్, హైదరాబాద్, హుమ్నాబాద్ కర్ణాటకలో ఉంది, అండ్ ఫైనల్ డెస్టినేషన్ అహ్మద్ నగర్ మహారాష్ట్ర. అవర్ ఆఫీసర్స్ ఇంటెన్సిఫైడ్ దేర్ ఆపరేషన్ అండ్ దే వర్ ఫాలోయింగ్ దీస్ పీపుల్ ఫర్ లాస్ట్ 15-20 డేస్. దే వర్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్ దెమ్. ఇట్ వాస్ ఐ కెన్ సే వాస్ సార్ట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ఆపరేషన్ వేర్ దే వర్ ఫాలోయింగ్ ది సోర్స్ ఇన్ వన్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ దే వర్ బ్రింగింగ్ ఆల్ దీస్ ఐటమ్స్ బై హైడింగ్ ఇన్ ఎ ట్యాంకర్. దే హ్యావ్ నార్మలీ దే వర్ యూజింగ్ ట్యాంకర్స్ టు స్మగల్ ఇన్ దీస్ దిస్ గాంజా. గాంజా సప్లై తో ఉన్న మెటల్స్ తే ఉన్న టోటల్ 22 కిలో గాంజా బరామద్ హువా థా. ఉస్మే ఏక్ సప్లయర్ కృష్ణ్ ఝా కర్కే బచా హువా థా. సబ్సిక్వెంట్ ఇంట్రోగేషన్ మే జో ఇన్వెస్టిగేషన్స్ కే బాద్ హుయీ ఉస్కే బేసిస్ పే కృష్ణ్ ఝా ఇస్కో అరెస్ట్ కర్ లియా గయా హై. ఔర్ జో హై ఇస్కా సోర్స్ జో విశాఖపట్నం మే ట్రేస్ హో రహా హై అభీ భీ ఉస్కే లియే ఇన్వెస్టిగేషన్ కీ. దే ప్రొక్యూర్డ్ గాంజా ఫ్రమ్ విశాఖపట్నం. Accused Rakesh and Krishan are previously involved in Excise Acts cases of Delhi and Rajasthan. Police recovered 210 kg high quality gaanja hai aur iski kul kimat jo hai wo 46 lakh rupaye tak aaki gayi hai Pune Rural Police ke dwara. Yani ki saaf hai ki NCB jis tarah se harkat mein aayi hai uske baad se chahe Mumbai Police ho chahe Mumbai se sate hue aas paas ke tamam jo shahar hai unke police ho wo sabhi ab is pure mamle mein apni paini nazar banaye hue hai ki kis tarah se Andhra Pradesh se ye pura jo khep nikalta hai Visakhapatnam Andhra Pradesh se Maharashtra ke alag alag कोनों में जाता है उसके बाद वही नशे का खेप मुंबई तक आता है. ऐसे में ये एक जो रूट है जो नेक्सस है इसे तोड़ने की कोशिश लगातार की जा रही है चाहे एनसीबी हो चाहे वो महाराष्ट्र पुलिस हो. और इसमें एक बड़ी कामयाबी मिली है कि 46 लाख रुपए का ये गांजा 312 किलो यही मुंबई में जब आता है युवाओं तक जाता है कॉलेज स्टूडेंट तक जाता है बड़े सेलिब्रिटीज तक जाता है इन बड़े ड्रग्स पैडलर के द्वारा. ऐसे में इतनी बड़ी मात्रा में खेप यहां तक पहुंचाने की जो जरूरत है जो कोशिश है. തലസ്ഥാനത്ത് വിൽക്കാൻ കൊണ്ടുവന്ന 24 കിലോ കഞ്ചാവുമായി ആന്ധ്ര സ്വദേശിയായ അപ്പ നായിഡു എന്നാളെ ഒരു മാസം മുമ്പ് ഷാഡോ പോലീസ് പിടികൂടിയിരുന്നു. ഇയാളുടെ ഫോൺ വിശദാംശങ്ങളിൽ നിന്നാണ് കേരളത്തിലേക്ക് കഞ്ചാവ് വിൽക്കുന്ന ആന്ധ്ര സ്വദേശികളിലേക്ക് അന്വേഷണം എത്തിയത്. ആന്ധ്രയിലെ ഗോദാവരിയിൽ നക്സൽ നിയന്ത്രണ പ്രദേശത്താണ് കഞ്ചാവ് വിളയിക്കുന്നതെന്ന് കണ്ടെത്തി. കേരളത്തിലേക്ക് വിൽക്കാനായി കഞ്ചാവ് ആവശ്യപ്പെട്ടാണ് ഷാഡോ പോലീസിലെ 6 പേർ ആന്ധ്രയിൽ കഞ്ചാവ് കൃഷി ചെയ്യുന്ന സ്ഥലത്തെത്തിയത്. പണം കാണിച്ച് സംഘത്തെ വിശ്വസിപ്പിച്ചു. 20 किलो गांजा बरामद हुआ है और 4 आरोपी अरेस्ट किए गए हैं. इस जब्त गांजे की कीमत 1 करोड़ से ज्यादा है और ये चिंतूर आंध्र प्रदेश से मुरैना ले जाया जा रहा था. ओका क्रेडिबल इंफॉर्मेशन प्रकारम मन नॉर्थ जोन टास्क फोर्स टीम एंड ईस्ट जोन अफजलगंज पुलिस स्टेशन की जॉइंट ऑपरेशन लो सेंट्रल बस स्टेशन దగ్గరే ఈ ఆపరేషన్లో గాంజా పెడ్లర్ వనపల్లి నాగసాయికి అరెస్ట్ జరిగింది. అతను నేటివ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అతని కస్టడీ తోటి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గాంజా 40 కేజీ విచ్ ఈజ్ అ కమర్షియల్ క్వాంటిటీ. తర్వాత ఒక సెల్ ఫోన్ కి రికవరీ కూడా జరిగింది. రఫ్లీ 4 లాక్ రూపీస్ is the cost of the contraband. Vanapalli Nagasai, son of Appal Raju, age 24 years. Baite catering business chestunnaru, but basically he is a drug peddler and main supplier of ganja in Hyderabad city and other places. Atan paina oka Ambarpet lo tarvata oka Malakpet police station lo case kuda undi. క్రైమ్ నెంబర్ 381 అండ్ క్రైమ్ నెంబర్ 280. ఈ కేసులో ఎవరైతే ఈ నాగసాయి అనే అతనుడో ఇతను నేటివ్ ఆఫ్ నర్సీపట్నం వైజాగ్ రూరల్ డిస్టిక్ట్. ఇతను అక్కడ క్యాటరింగ్ వ్యాపారం చేస్తుండేది. దాని నుంచి ఇతనికి ఆ నుంచి చింతపల్లి చింతూరు ఆ ఏరియా కూడా అసోసియేషన్లో చాలామంది సభ్యులు ఇతనితో పాటు కలిసి తిరుగుతుంటారు. అక్కడ ఈ గాంజా అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు పండించడం జరుగుతుంది అక్కడ రైతులు. దాని నుంచి తను ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి లింక్స్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మన హైదరాబాద్కు తర్వాత మహారాష్ట్రకు ఉన్నటువంటి అహ్మద్ నగర్ కానీ బాంబే కానీ
తర్వాత అహ్మదాబాద్ ఆఫ్ గుజరాత్ ఆ వేరే ఏరియాస్ కూడా ఇక్కడి నర్సీపట్నం నుంచి డైరెక్ట్ సప్లై చేయడం జరుగుతున్నది. ఇందులో కొంత పిల్ఫ్రేజ్ అయినటువంటిది మనకు హైదరాబాద్కు సప్లై రావడం జరిగింది. అది మొన్నటిసారి ప్రెస్ మీట్లో మీకు చెప్పడం జరిగింది. తర్వాత ఇతను కూడా మనం అక్కడి నుంచి మళ్ళీ ఒక 40 kgs సప్లై చేయడానికి అని చెప్పి తీసుకొని వస్తుంటే పట్టుకోవడం జరిగింది. దీంట్లో ప్రేమ్ సింగ్ అనే అతనికి ఇవ్వడానికి అని చెప్పి వీళ్ళు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్లోనే ఇతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.